గుంటూరు జిల్లా మంగళగిరి మండలం చినకాకాని గ్రామంలో కరోనా గ్రామస్తులను భయపెడుతుంది. కరోనా సెకండ్ వేవ్ లో తీసుకునే జాగ్రత్తలు, చర్యలు, హెచ్చరికలు అధికారులు ప్రస్తుతం చేయకపోవడం వల్ల ఆ గ్రామంలో కరోనా విలయతాండవం చేయడంతో ఆ ప్రాంత ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. మొదట వేవ్ అర్బన్ ప్రాంతానికి మాత్రమే పరిమితమైన కరోనా నేడు రూరల్ గ్రామాలను సైతం భయపెడుతుంది. వాలంటరీ వ్యవస్థ పన్నుల వసూళ్లకు మాత్రమే పనిచేస్తుందని గ్రామస్తులు విమర్శిస్తున్నారు. కనీసం చినకాకాని గ్రామంలో వ్యాక్సిన్ కూడా వేయడం లేదని గ్రామస్తులు వాపోయారు. అసలే గ్రామంలో చదువులేని వారు, వ్యవసాయ కూలీలు అధికంగా ఉండే ఈ ప్రాంతంలో అధికారుల నిర్లక్ష్యం వల్ల 24 కరోనా కేసులు అధికంగా నమోదయ్యాయి. అనధికారికంగా ఎన్ని ఉన్నాయో అంతుపట్టడం లేదని, ఎక్కువ మంది హోం క్వారంటైన్ లో ఉండటం వల్ల లెక్కలు తెలియడం లేదని ప్రజలు వాపుతున్నారు. వైద్యం ఖరీదుగా మారిందని, చినకాకాని ఎన్ఆర్ఐ హాస్పిటల్లో కరోనా రోగి ప్రత్యేక వసతి కావాలంటే 35,000 నుంచి 40,000 వరకు చార్జ్ చేస్తున్నారన్నారు. అధికారుల నిర్లక్ష్యం, ప్రజల్లో అవగాహన రాహిత్యంతో కరోనా ప్రతి ఇంటిని టచ్ చేస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తుందన్నారు. అధికారులు ఎప్పటికీ మేల్కొంటారో ఏమో అని ఆ కరోనాకే తెలియాలని అన్నారు. అధికారులు తూతూ మంత్రం సమీక్షలు నిర్వహించి చేతులు దులుపుకుంటున్నారు. మరి వైరస్కి తీవ్రంగా దీని మీద చర్యలు తీసుకోకుండా ఏదో తూతూ మంత్రంగా చర్యలు తీసుకుంటూ వాళ్ళ పని వాళ్ళ పాపం వాళ్ళు గడుపుతున్నారు. మరి ఫస్ట్లో వచ్చిన వైరస్కేమో భారీ ఎత్తున టెంట్లేసి అడావుడి చేశారు. మరి వాళ్ళ భయంకరంగా ఉన్న ఈ వైరస్కి టెంట్లు లేవు, అడావుడు లేదు, ఏమి లేదు. న్యాచురల్గా అలా మన మరి మన రాష్ట్ర సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారు సహజీవనం చేయాలని అన్నారు. మీరు కూడా సహజీవనం చేయండి కరోనాతో అని చెప్పి వదిలేశారా? దీని మీద కఠినమైన చర్యలు తీసుకుంటారా, తీసుకోరా? మరి ఇంటింటికి తిరుగుతున్నారు వాలంటీర్లు. ఆ వాలంటీర్లు మీరు ఇంటి పన్ను కట్టండి, మీరు మీద కార్పొరేషన్ అయిపోతుంది, మీరు భారీ ఎత్తున ఇబ్బందులు పడతారు. తర్వాత ఈ చెబుతున్నారు కానీ ఈ కరోనా వచ్చింది, మీరు జాగ్రత్తలు తీసుకోండి, మరి దీనికి చర్యలు తీసుకో ఆవిరి పడతామని, ఈటి వాటర్ తాగటమని ఇలాంటి సూచనలు ఇవ్వటం ఇస్తే బాగుంటుంది. ఇవన్నీ ఇవ్వకుండా వాళ్ళు పనులు చేసుకుంటున్నారు. పెద్దయ్య మీకు వ్యాన్ ఆడుంది, ఆడకొచ్చి బీన్ తీసుకోండి అంటున్నారు. ఈ కరోనా టైంలో ఇవన్నీ కాకుండా మీరు శ్రద్ధ తీసుకొని ప్రజల మీద ఆరోగ్యంగా ఉండాలి, బాగుండాలి అనే సూచనలు, మంచి సూచనలు ఇస్తే బాగుంటుంది అనుకుంటున్నాం.